రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయహస్తం గ్యారంటీ పథకాల అమలుపై సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి ఆశలు కల్పించి ఆన్లైన్ మోసాలకు పాల్పడే అవకాశముందని, అపరిచిత కాల్స్ కు ఎలాంటి సమాచారం ఇవ్వకూడదని పెద్దపల్లి సిఐ అనిల్ కుమార్ అన్నారు. పెద్దపల్లి పట్టణంలోని తన ఛాంబర్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ అనిల్ కుమార్ మాట్లాడుతూ, మనిషి ఆశాజీవి అని, లాభం జరుగుతుందని అత్యాశకు పోయి ఆన్లైన్ మోసాలకు గురవుతున్నారని తెలిపారు. అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే లింకులు ఓపెన్ చేయవద్దని, ఫైల్స్ ఇన్స్టాల్ చేసుకోవద్దని, పిన్ నెంబర్ చెప్పవద్దని, ఎలాంటి సమాచారం ఇవ్వకూడదని అన్నారు. సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలని సూచించారు. ఈ మధ్య చూస్తున్నాం, సైబర్ నేరాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఇది ఎందుకు జరుగుతున్నాయంటే, మనిషి జనరల్గా ఆశాజీవి, కొంచెం ఏదైనా తనకు లాభం కలుగుతుంది అని అనిపించినప్పుడు అత్యాశకు దిగజారడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఇటువంటి లాభాలు వస్తాయని చెప్పేసి, లేక మీకు ఇంకా డబ్బులు వస్తాయని, ఇంకా ఎక్కువ మొత్తంలో వస్తాయని చెప్పేసి వాళ్ళను మానసికంగా వాటికి అట్రాక్ట్ అయ్యే విధంగా చేసి ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్, సైబర్ నేరాలు అనేవి జరుగుతున్నాయి. ఎక్కువ మంది కూడా నష్టపోయి ఇంకా వాటికంటే ఎన్నో రెట్ల నష్టం జరుగుతుంది. కాబట్టి వీటి మీద ప్రజలు అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ సస్పీషియస్గా వచ్చేటువంటి లింక్లను ఓపెన్ చేయడం, ఏదో ఉందని చెప్పేసి డబ్బులు ఆఫర్ చూపెట్టు, లేకుంటే ఇంకేదో తక్కువ ఎక్కువ మీకు పర్సంటేజ్ డిస్కౌంట్ వస్తుందను అటువంటి లింక్స్ పంపిస్తూ ఉంటారు. ఈ లింక్స్ ఓపెన్ చేయండి అని చెప్పేసి, అటువంటి సస్పీషియస్ లింక్స్ను దయచేసి ఓపెన్ చేయొద్దు. అట్లాగే ఆన్లైన్ ఆఫర్స్, 90% ఆఫర్స్, 80% ఆఫర్స్, ఆన్లైన్ ట్రేడింగ్ జరుగుతుందను, ఆన్లైన్ బెట్టింగ్ అని చెప్పేసి మనకు చాలా రకాల అటువంటి వలపులు విసురుతుంటారు. కాబట్టి దానికి మనం టెంప్ట్ కావద్దు. సేమ్ టాస్క్ ఫ్రాడ్స్, జనరల్గా ఇది మీరు కంప్లీట్ చేస్తే మీకు ఇన్ని డబ్బులు వస్తాయి, మీరు ఇంటి దగ్గరనే ఉండి ఉద్యోగం చేసుకోవచ్చు. మహిళలు, ముఖ్యంగా మహిళల్ని టార్గెట్ చేస్తూ మీరు ఇంటి దగ్గరనే ఉండి రోజు 2,000-3,000 సంపాదించుకోవచ్చు అని చెప్పేసి దాన్ని మనకు వాట్సాప్లలో కానీ, లేకుంటే మెసేజ్ల రూపంలో కానీ, మెయిల్స్ రూపంలో కానీ వస్తుంటుంది. దానికి మన వాళ్ళు లేడీస్ ఏం చేస్తారంటే, నేను భర్తతో సమానంగా, పిల్లలతో సమానంగా నేను సంపాదించే అవకాశం ఉన్నప్పుడు నేను ఎందుకు చేయొద్దు అనే ఉద్దేశంతో వాళ్ళు టెంప్ట్ అవుతూ ఉంటారు. దయచేసి అటువంటి వాటికి ఆన్లైన్ జాబ్స్ అనేది వాటికి టెంప్ట్ కావద్దు. అట్లాగే ఏదైనా అన్నౌన్ సోర్స్ ద్వారా ఈ ఇన్స్టాల్ చేసేటువంటి ఏపీకే ఫైల్స్ కానీ ఉంటే అటువంటి మీరు దయచేసి వాటిని ఇన్స్టాల్ చేసుకోవద్దు. అట్లాగే మీకు యూపీఐ పిన్ చెప్పమని చెప్పేసి కాల్స్ వస్తూ ఉంటాయి, వాటికి కూడా ఆ యూపీఐ ఫ్రాడ్స్ వాటికి కూడా నమ్మొద్దు. అట్లాగే ఏటీఎంస్ కార్డ్ పైన ఉన్నటువంటి ఎక్స్పైరీ డేట్ కానీ కాల్ చేస్తూ, లేకుంటే మీ క్రెడిట్ కార్డుకు సంబంధించి మీకు ఇంకా మీ లిమిట్ పెంచుతామని చెప్పేసి, లేదంటే మీకు ఇంకా కొత్త క్రెడిట్ కార్డు చేంజ్ చేసుకోవాలని చెప్పేసి, అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి, ఆధార్ అప్డేట్ చేయాలని చెప్పేసి, వెనుక ఉన్నటువంటి సీవీవీ నెంబరే కావచ్చు, లేకుంటే ఎక్స్పైర్ కార్డ్ ఎక్స్పైరీ డేటే కావచ్చు, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. కాబట్టి దయచేసి ఎప్పుడు కూడా బ్యాంకుల వాళ్ళు కాల్ చేసి ఎటువంటి పిన్ నెంబర్లు కానీ ఏది కూడా అడగరు. మీరు దానికి వాళ్ళ మాటలకు మోసపోయి మీరు చెప్పినట్లయితే, మీరు వాళ్ళకు పూర్తిగా మీ బ్యాంకులో ఉన్నటువంటి, మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ వాళ్ళకి ఇచ్చినట్లు అవుతాయి. కావచ్చు దయచేసి ఏ బ్యాంకుల వాళ్ళు కూడా అడగరు పిన్ నెంబరు. కాబట్టి ఎవరు కూడా పిన్, సీక్రెట్ పిన్ అనేది చెప్పకూడదు. అట్లాగే ఎంప్లాయ్మెంట్ స్కామ్స్ జరుగుతూ ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్కి సంబంధించినటువంటి వాళ్ళ లోగోస్ పెట్టి జాబ్స్ ఆఫర్ అని చెప్పేసి పంపిస్తూ ఉంటారు, వాటిని మీరు దయచేసి నమ్మొద్దు. అట్లాగే ఇటువంటిది ఏదైనా జరిగినప్పుడు ఫస్ట్ ఇమీడియట్గా 193, మీకు డబ్బులు కనుక పోయినాయి అని చెప్పేసి అనిపించినప్పుడు ఇమీడియట్గా 1930 కూడా కాల్ చేయండి. రీసెంట్గా ఈ మధ్య ఏమవుతున్నాడంటే, ఆధార్ బేస్డ్ సెంటర్ నుంచి డబ్బులు విత్డ్రా చేసేది కొన్ని అవి జరుగుతున్నాయి. దీనికి మీరు దయచేసి ఆన్లైన్లో ఆధార్ సంబంధించి దాన్ని డిసేబుల్ చేసుకోవాలి. ఆధార్ ద్వారా ఆధార్ లింక్కు పోయి దాన్ని మీరు డిసేబుల్ చేసుకుంటే ఎటువంటి ఫ్రాడ్ జరగకుండా ఉంటుంది. అట్లాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొత్తగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ ఆరోగ్య గ్యారంటీ స్కీముల పేరు మీద ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్నది కాబట్టి దీని పేరు మీద కూడా ఈ మోసాలు జరగడానికి అవకాశం ఉంటుంది. మీరు ఆన్లైన్లో అప్లై, ఆరు పథకాలకు అప్లై చేసిర్రా, సో దాని మీద మీకు మీ ఓటీపీ నెంబర్ చెప్పండి, మీకు ఓటీపీ పంపిస్తాం. దీనికి మీరు అప్పుడు బ్యాంక్ పాస్బుక్ ఇవ్వలేదు కదా, ఇప్పుడు మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, అట్లాగే మీ పాస్వర్డ్ చెప్పండి,
ఏటీఎం కార్డు నెంబర్ చెప్పండి అని జరగడానికి అవకాశం ఉంది. జనరల్గా ఇవి అప్లై చేసిన వాళ్ళందరూ కూడా చాలా వరకు గ్రామీణ ప్రాంతాలే ఉండొచ్చు, లేకుంటే పేదవాళ్ళే ఉండొచ్చు. వాళ్ళు తెలియకుండా ఈ వీటికి అప్లై చేసినామని చెప్పేసి ఫోన్ కాల్ రాగానే తొందరగా రివీల్ చేస్తారు, చెప్పేసే అవకాశం నాకు వస్తుందన్న ఆశలో చెప్పేసే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రజలందరికీ మా యొక్క విన్నపం ఏంటంటే, ఎవరు కూడా ఈ స్కీమ్స్ పైన కానీ ఎక్కడ కూడా ఓటీపీలు కానీ ఆధార్ కార్డు నెంబర్లు కానీ లేదంటే ఫోన్ చేసి అడగరు, లేదంటే మీ ఏటీఎం కార్డు నెంబర్స్ కానీ పాస్వర్డ్స్ కానీ ఎవరు అడగరు. ఏదున్నా మళ్ళీ ప్రభుత్వం చెప్పే ప్రాసెస్ ప్రకారమే నడుస్తున్నాయి, కానీ ఇటువంటి వాటికి తొందరపడి మొత్తం మీ సీక్రెసీని అంతా కూడా బయట పెట్టద్దు, దీన్ని జాగ్రత్తగా గమనించగలరని మనవి.